చెప్పే విషయంలో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవన్న విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి. దానికి సంబంధించిన విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి దేవాలయం ఏ దేవాలయం అయినా సరే 5 లక్షలు ఇన్కమ్ దాటిన దేవాలయాలకు సంబంధించి చట్టంలో కొన్ని నిబంధనలు పొందుపరచడం జరిగింది సెక్షన్స్ రూపంలో. ఇవన్నీ కూడా స్టాట్యూటరీ కంట్రిబ్యూషన్స్ అంటారు. అంటే కంపల్సరీగా అక్కడ దేవాలయంలో వచ్చే నా ఆదాయంలో దేనికి ఎంత జమ చేయాలి, ఎంత పర్సంటేజ్ జమ చేయాలన్న దాని మీద మన చట్టంలో అన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అది కూడా ఇటీవల కాలంలో, ఎందుకంటే నేను ఎండోమెంట్ మినిస్టర్ అయిన తర్వాత లోకల్ స్టేట్ వైడ్ ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి, అక్కడ ఉన్న టెంపుల్స్ రెన్యువేషన్ దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మాకు సీజీఎఫ్లోంచి మాకు దేవాలయ అభివృద్ధికి డబ్బులు ఇవ్వండి, దాని ద్వారా మేము కంట్రిబ్యూషన్ ఏమైనా కట్టవలసి ఉంటే కట్టేసి మా నియోజకవర్గంలో టెంపుల్స్ని డెవలప్ చేద్దాం అని ప్రతి అందరు కూడా చాలామంది నా మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, ఏదైతే ప్రధానమైన దేవాలయాలు 8 దేవాలయాలు కాకుండా దాని తర్వాత 3rd స్టేజ్లో ఉన్న 32 దేవాలయాలను కూడా మాస్టర్ ప్లాన్లోకి తీసుకొచ్చి ఆ దేవాలయాలన్నీ కూడా సమగ్రమైన అభివృద్ధి, అంటే ఏదో మనం 1-2 ఇష్యూలు టేకప్ చేయటమని కాకుండా ఆ దేవాలయాలు పరిపూర్ణంగా అభివృద్ధి చేయాలంటే ఏమేమి చేయాలన్న దాని మీద ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కూడా లాస్ట్ 2-3 మంత్స్ నుంచి దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దానికి సంబంధించిన అన్ని కూడా తయారు చేస్తూ ఉన్నాం. దాంట్లో మొన్న ఒక ఏజెన్సీని ఫిక్స్ చేసాం, వాళ్ళకి మన కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇమ్మని చెప్పాం. అది ఒకసారి అప్రూవ్ అయితే మిగిలిన టెంపుల్స్ అన్నీ కూడా అట్ ఏ టైంలో వాళ్ళకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి పూర్తి స్థాయిలో ముందుకెళ్ళాలని నిర్ణయం చేసాం. అసలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో అంటే ఎవ్రీ వీక్ మా కమిషనర్ గారు కానీ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, నేను కానీ, అలాగే మాకు సంబంధితమైన అధికారులందరితో కూడా ప్రతి విషయాన్ని డీటెయిల్గా ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తూనే ఉన్నాం, రివ్యూ చేస్తూనే ఉన్నాం. ప్రతి దాని మీద కూడా ఫోకస్ పెట్టి ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి జరగాలి, మరి ఆ హిందూ దేవాలయాలకి అన్నిటికీ కూడా మంచి ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారికి కానీ నాకు కానీ భగవంతుడి మీద అచింతలమైన విశ్వాసం ఉంది. ఏ కార్యక్రమం చేసినా ఇవాళ నాకు ఒక ఎండోమెంట్స్ మినిస్ట్రీ వచ్చిందంటే కూడా ఆ భగవంతుడి అనుగ్రహం, మా ముఖ్యమంత్రి గారి సహకారం తోటి నేను ఎండోమెంట్ మినిస్టర్ అయ్యానన్న నమ్మకం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఇంత కష్టకాలంలో కూడా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో వెళ్తుందంటే దేవుడి దయతోటి ఇది వెళ్తుందన్న విశ్వాసం, పూర్తి విశ్వాసం ఉంది. అది మేము పైకి చెప్పే మాట కాదు, మా మనసులో ఉన్న అభిప్రాయం. అలాగే ఇవాళ నిన్న రోజున ఏమి ఆయన ఏం తెలుసుకుని మాట్లాడారో నాకు తెలియదు. ఇవాళ ఒక ముందుగా మీకు చెప్తున్నాను, ఈ స్టాట్యూటరీ కంట్రిబ్యూషన్స్లో సెక్షన్స్లో సెక్షన్ 65(1) and 2లో 8% ఎండోమెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఫండ్ కింద ప్రతి దేవాలయం నుంచి రావాలి. అంటే ప్రతి దేవాలయం ఇన్ ద సెన్స్ 5 లాక్స్కి అబోవ్ ఉన్న దాంట్లో తీసుకోవాలి. కానీ మేము ప్రస్తుతం 20 లక్షలు దాటిన ఇన్కమ్ ఉన్న ఆ దేవాలయాల నుంచి మాత్రం మీరు ఎవరీ క్వార్టర్లీ ఇది రెమిట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద, ఈఏఎఫ్ కింద. అలాగే ఆడిట్ ఫీజు కింద ఒక 1.5% ప్రతి దేవాలయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆడిట్ చేసి అక్కడ ఉన్న ఖర్చులు ఆదాయం అన్నీ కూడా వెరిఫై చేసి ఆడిట్ చేసి ఇవ్వటం కోసం అది మనం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి 1.5 మనం రెమిట్ చేస్తాం. అలాగే సీజీఎఫ్ కింద, కామన్ గుడ్ ఫండ్ కింద సెక్షన్ 70 ప్రకారం 9% స్టాట్యూటరీగా మనకు రెమిట్ చేయరు ప్రతి ఈ దేవాలయాలు. అలాగే అర్చక వెల్ఫేర్ ఫండ్ నుంచి కూడా సెక్షన్ 161 ప్రకారం 3% మనకి రెమిట్ చేస్తే, ఇది
ఈ అర్చక వెల్ఫేర్ ఫండ్లోంచి ఉన్న ఫండ్ అని ఆ అర్చకుల యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఒక మ్యారేజ్ జరిగినా లేకపోతే ఇంకా ఏ కార్యక్రమాలు చేసినా ప్రతిదాని ఒడుగు జరిగినా లేకపోతే ఆ ఇంట్లో గల వివాహం జరిగినా ఏదైనా ఇంకొక కార్యక్రమం జరిగినా అక్కడ ఏదైనా పచ్చకులకు హౌసింగ్ కట్టుకున్నా డెత్ ఒకవేళ ఏదైనా జరిగితే డెత్ కింద గ్రాట్యుటీ కింద ఇవన్నీ కూడా అర్చక వెల్ఫేర్ ఫండ్ నుంచి వెళ్తాయి. ఈ ఈ కామన్ గుడ్ ఫండ్ అయితే ఏదైతే అంటున్నామో దీంట్లో ఒకటి దేవాలయాల రెన్యువేషన్ కానీ అలాగే ధూపదీప నైవేద్యానికి సంబంధించిన ఇవాళ ధూపదీప నైవేద్యానికి సంబంధించి 3,365 అప్లికేషన్స్ మా దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇస్తున్న డిడిఎన్ఎస్ కాకుండా ఇవన్నీ కూడా ఈ సిజిఎఫ్ నుంచి వచ్చే నిధుల ద్వారానే మేము మనందరికీ కూడా నెలొచ్చేటప్పటికీ దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు ఈ డిడిఎన్ఎస్ ఒక్కదానికి పెండింగ్లో ఉన్నట్లుగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ అలాగే ఈ సిజిఎఫ్కి సంబంధించిన వర్క్స్కి సంబంధించి 225.82 కోట్లు కమిట్మెంట్ ఉంది. ఈ కమిట్మెంట్లో ఆల్రెడీ కొంత వాళ్ళు మనకి సిజిఎఫ్ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్లో రూపంలో ఇస్తున్నారు. ఇవన్నీ మేమేంటంటే ఇంత పెద్ద ఎత్తున అందరూ దేవాలయాల అభివృద్ధికి కోరుతున్నారు కాబట్టి హిందూ ధర్మానికి సంబంధించిన హిందూ దేవాలయాలు అన్నీ కూడా అభివృద్ధి చేయాలి, దీని మీద ప్రభుత్వం మరి చిత్తశుద్ధితోటి అభివృద్ధి చేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయటం కోసం ఈ ఎక్కడెక్కడ పెండింగ్ మనకి సిజిఎఫ్ పెండింగ్ కానీ ఈఏఎఫ్ పెండింగ్ కానీ ఈ ఆర్థిక వెల్ఫేర్ ఫండ్ పెండింగ్ ఉన్నాయి కానీ అన్ని లిస్ట్ అవుట్ చేయమంటే 2014-15 నుంచి కూడా కొన్ని దేవాలయాలు కట్టేస్తున్నాయి, కొన్ని దేవాలయాలు ఏమో అది ఉన్న డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఫండ్ కింద డిపాజిట్లు చేసుకుని డిపార్ట్మెంట్కి రెమిట్ చేయవలసిన అమౌంట్ని వాళ్ళు డిపాజిట్ రూపంలో పెట్టుకున్నారు. ఇప్పుడు మా కమిషనర్ గారు ఇప్పుడు ఎందుకంటే ఈ వర్క్లన్నీ నేను శాంక్షన్ చేస్తాను, వర్క్లు మొదలవుతాయి, కాంట్రాక్టర్ బిల్లు పే చేయమంటాడు, పే చేయాలంటే మనకు రావాల్సిన నిధి రాకుండా ఉంటే ఇదే మేము ఈ దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చే స్పెషల్ ఫండ్ అంటూ ఏమి తీసుకో ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయంలో స్టాట్యూటరీ కంట్రిబ్యూషన్ ఇచ్చే మీట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటుంది. మరి ఇవాళ ఎంతో పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా ఇవాళ 2022 సెప్టెంబర్ ఎండింగ్ నాటికి ఎంటైర్ డిపార్ట్మెంట్లో 2022 మార్చి వరకు ఉన్న ఆడిట్ అంతా కూడా కంప్లీట్ చేయాలని ప్రణాళికబద్ధంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. ఆడిటర్స్ అందరూ మాకు అష్యూరెన్స్ ఇచ్చారు బై సెప్టెంబర్ ఎండ్ కల్లా మేము కంప్లీట్ చేసి ఆడిట్ అంతా ఇస్తాం. ఆడిట్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు దాని మీద తగిన యాక్షన్ తీసుకోవాలా, దాన్ని ఎలా ఫిల్ఫిల్ చేయాలి, దాంట్లో అన్నింటిలోనే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటాయి. కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో వాళ్ళు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సాటిఫై చేసుకునేవి ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చిత్తశుద్ధితో జరగాలి, దేవాలయాల్లో అక్కడ జరగవలసిన పూజా కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రోక్తంగా జరగాలి, అక్కడ వచ్చిన భక్తులకి సరైన వసతులు సకాలంలో కల్పించాలి. ఇవాళ సీజన్ బట్టి మనకు కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి. సమ్మర్ వచ్చిందంటే అక్కడ చలో పందులు వేసి భక్తులకి ఎక్కడ ఎండ తగలకుండా ఇబ్బంది లేకుండా వాటర్ కానీ మంచినీళ్ళు కానీ మధ్య కానీ అన్నీ ఇవ్వాలి. అలాగే వర్షాకాలం వస్తే ప్రొటెక్షన్ వేరే విధంగా ఉంటుంది. అలాగే వింటర్ ఇవన్నీ ఇప్పటికప్పుడు పరిస్థితి చేసి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది సడన్గా ఏదో హిందూ దేవాలయాలన్నీ కూడా ఏదో దోపిడీ చేసేస్తున్నట్టు, అక్కడ ఉన్న డబ్బులన్నీ కూడా వేరే విధంగా దారి మళ్లించేస్తున్నట్టు ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇటువంటి అసత్యాలు పలకడానికి వాళ్ళు ఏం సిగ్గుపడట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ నిజంగా బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన అడుగుతున్నాను నేను, 44 దేవాలయాలు మీ పార్టీ తాలూకు శాసనసభ్యుడు గత ప్రభుత్వంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉండి 44 దేవాలయాలను కూలగొట్టేశారు,
మరి బీజేపీ వాళ్ళకంటే దేవుణ్ణి మీద వ్యాపారం చేస్తారా, రాజకీయం చేస్తారా? దేవుణ్ణి కేవలం మీరు రాజకీయంగానే ఉపయోగించుకుంటారా? మీకు భక్తి విశ్వాసాలు లేవా దేవుడి మీద? కేవలం మీ రాజకీయానికి ఉపయోగించుకోవడానికి దేవుణ్ణి ఆడు వాడుకుంటారా? మరి 44 దేవాలయాలు కోళ్ళు కొట్టినప్పుడు మీరు ఏం చేశారు? అసలు మీరు ఎవరి మీద ధర్నాలు చేశారు? మీ మంత్రిని ఎప్పుడైనా నిలదీశారా మీరు? ఎందుకు పడగొట్టించేసారు గుడులన్నీ? ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఏమైనా అడిగారా మీరు? అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు సర్వే చేసుకుంటారా? దేవుడు మీకు ఏమైనా దారాదత్వం అయిపోయాడా? మీకు విశ్వాసం ఉందో లేదో తెలియదు. మాకు దేవుడు భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంది. మేము తప్పు చేయడానికి సిద్ధంగా లేము. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా మన చేసే కార్యక్రమంలో చిత్తశుద్ధుడు చేయాలన్నది మాకు ఇచ్చిన ఆదేశం. ఇవాళ అదే విధంగా ఇవాళ సీజీఎఫ్ ద్వారా జరగవలసిన దేవాలయాల అభివృద్ధి విషయంలో మరి ఎక్కడ ప్రతి దాని మీద డీటెయిల్గా వెళ్తున్నాం, ఎన్ని డిమాండ్స్ వచ్చినా దానికి కొన్ని నిబంధనలు రూపొందించాం. ఎందుకంటే ఒకే కాన్స్టిట్యూన్సీ నుంచి 7-8 దేవాలయాలు డెవలప్మెంట్కి సీజీఎఫ్ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కడతానికి ముందుకు వచ్చినా కూడా అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి, అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాం. సీజీఎఫ్లో కూడా డెవలప్డ్ డిస్ట్రిక్ట్లోనేమో 33% ఉంది, అలాగే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఏదైతే మనం ఓల్డ్ డిస్ట్రిక్ట్ 7-3 ఉత్తరాంధ్ర జిల్లాలు 4 రాయలసీమ జిల్లాలకు సంబంధించి 20% కంట్రిబ్యూషన్ ఉంది. ఈ రకంగా ఇంకా ఎక్కడ కొన్ని చోట్ల ఎస్సీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి అన్న, మాది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ మాకు ఏదైనా రిలాక్సేషన్ ఇవ్వాలి అని కూడా అడుగుతున్నారు. అటువంటి చోట్ల ఏంటంటే మేము దేవాలయాలు అభివృద్ధి చేయాలన్న ఒక చిత్తశుద్ధితోటి దానికి సంబంధించి అవసరమైతే ఏదైనా రిలాక్స్ చేసే ఆలోచన ఉంది, కానీ కట్టగలిగిన చోట ఖచ్చితంగా ఎంసీ కడితేనే కానీ ఇవ్వకుండా ముందు చూసుకుంటున్నాం. అలాగే ఒకే నియోజకవర్గం నుంచో ఒకే జిల్లా నుంచో ఎక్కువ ప్రపోజల్స్ వచ్చినా దాన్ని కూడా రెస్ట్రిక్ట్ చేసి మొత్తం ఓవరాల్గా స్టేట్ అంతా కూడా డెవలప్మెంట్ జరిగేలాగా చూస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు ఇంత మేము పకడ్బందీగా చేస్తూ ఉంటే ఈ డిపాజిట్లన్నీ కూడా మేము విత్డ్రా చేసినట్టు చెప్తాడైనా? ఏ ఒక్క డిపాజిట్ ఏ దేవాలయంలో నుంచి అయినా అక్కడున్న టెంపుల్ జనరల్ ఫండ్స్ నుంచి వాళ్లకు ఈ స్టాట్యూటరీ కంట్రిబ్యూషన్స్ పోను మిగులు దాని ఏదైనా ఉండి డిపాజిట్ చేస్తే అక్కడున్న అన్నదానానికి సంబంధించి చేసిన డిపాజిట్లు సపరేట్గా ఉంటాయి. ఇంకా ఇతర డెవలప్మెంట్ ఏదైనా ఒక దేవాలయానికి సంబంధించి ఒక పర్టికులర్గా డెవలప్మెంట్కి ఒక డోనర్ ముందుకు వచ్చి 1 కోటి రూపాయలు 2 కోట్లు అయితే నేను ఖర్చు పెడతానని డిపాజిట్ చేస్తారు. దాంట్లో సంబంధించి కానీ ఎక్కడ దాన్ని డా చేసే అవకాశమే లేదు, చట్టంలోనే కల్పించలేదు. అయినా అది ఈవో లెవెల్ నుంచి కమిషనర్ పర్మిషన్ లేకుండా ఎక్కడ చేయడానికి వెళ్ళలేదు. మరి ఏ విషయం మీద వీళ్ళు కావాలని బురద తెల్లే కార్యక్రమం చేపట్టడం కోసం వాళ్ళకి ఏమి ఇంకా అవకాశాలు లేవు, మాట్లాడటానికి ఏమి లేదు. ఇవాళ దేవాలయాల గురించి దాని మీద రాజకీయం చేయడానికి మొదలుపెట్టడం అన్నది చాలా దుర్మార్గం. ఇది ఇటువంటి ఆలోచనలు చేయడం అన్నది బీజేపీ పార్టీకి తగదు. రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇది ఒకసారి మీరు మళ్ళీ దీని మీద పునరాలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ కూడా దేవాలయ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి చిన్న తప్పు కూడా జరగకుండా చూడాలన్నదే మీ ఆలోచన. ఎక్కడ ఏ ఒక్క డిపాజిట్ కూడా మనకి స్టాట్యూటరీగా రావాల్సిన కంట్రిబ్యూషన్కి సంబంధించిన ఏరియర్స్ని కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి తప్ప. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మా కమిషనర్ గారికి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. నేను అసలు మొత్తం మనకి డిమాండ్ చూస్తే 225 కోట్లు ఉంది, మళ్ళీ దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక 150 కోట్లకి ఎమ్మెల్యేలు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. దగ్గర దగ్గర మనకు 400 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. మన దగ్గర ఫండ్ ఎంత ఉందంటే మన దగ్గర ఉన్నది లిమిటెడ్ సోర్స్ ఉంది. మరి మన దగ్గర రావాల్సినవి ఏమున్నాయని అడిగితే అప్పుడు దీనికి సంబంధించిన 130-120 కోట్ల రూపాయలు మా ఇంకా ఏరియర్స్ రావాలి వివిధ టెంపుల్స్ నుంచి. అప్పుడు నేను కమిషనర్ గారికి ఏం చెప్పానంటే ఇది మనకు రావాల్సిన డబ్బులు కదా, అక్కడ మనకు రాకుండా ఎందుకు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలంటే వాళ్ళకు అక్కడ ఎఫ్టీల రూపంలో కొంత వేశారు ఈ సర్ప్లస్ ఫండ్కి చూపించుకుని అని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మనకు రావాల్సిన పర్సంటేజ్ని రిమిట్ చేయమని ఆయన అక్కడ ఆదేశించడం జరిగింది. అంతే తప్ప అక్కడ ఉన్న దేవాలయాలకు సంబంధించిన సర్ప్లస్ ఫండ్స్ కానీ ధూపదీప నైవేద్యాలకు సంబంధించి ఆయన ధూపదీప నైవేద్యాలకు జరగకుండా అంటాడు. అసలు పెద్ద దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలని మనకి ఇచ్చే కంట్రిబ్యూషన్ తోటి ఆగిపోతాయా? ధూపదీప నైవేద్యం అన్నది స్మాల్ టెంపుల్స్, ఎక్కడైతే ఇన్కమ్ లేదో అక్కడ ఉన్న అర్చకులకి జీవనోపాధి కూడా కష్ట గడవటం కష్టంగా ఉన్న
దేవాలయాలు అవి కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న దేవాలయాలకి ఈ ధూపదీప నైవేద్య స్కీమ్ ద్వారా ఆదుకుంటాం. అది కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే మన మేనిఫెస్టోలో ఆయన ఇన్సూరెన్స్ ఇచ్చారు, ఎన్ని గ్రామ గ్రామం తిరిగిన తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణులు అర్చకులు మాకు దేవాలయాల మీద బతుకుతున్నాం, మాకు జీవనోపాధి గడవట్లేదు అని చెప్తే దాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఈ వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేయండి అని మొత్తం మూడు ఇప్పటికి మా దగ్గర పెండింగ్లు ఉన్నాయి 3365 డిడిఎన్ఎస్లు ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆయన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏది సాచురేషన్ మోడ్లో చేయండి, రెస్ట్రిక్షన్ పెట్టి వాళ్ళకి చేసిన వరకు ఆపేసి తర్వాత ఇంకా మీరు చేయడానికి వీలేదని చెప్పట్లా. ఎంత అవకాశం ఉన్న మాటకి అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో పెట్టుకుని ఎలిజిబిలిటీ ఉంటారని చాలా అంత మరి దుర్మార్గంగా మాట్లాడటం అంటే ఇంకా రాజకీయం కోసం వాళ్ళు ఏమైనా మాట్లాడతారన్నది అర్థమవుతుంది నాకు. నేను అదే చెప్తున్నాను, ఆయనకి అసలు ఏ పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాడో, ఆయన సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడో అన్నది నాకు అర్థం కావట్లా. సీజీఎఫ్ ఫండ్ అన్నది దాంట్లో ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. సీజీఎఫ్ ఫండ్ అన్నది ఎండోమెంట్స్కి వస్తుంది, ఎండోమెంట్స్ ద్వారా అక్కడ ఉన్న దేవాలయాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నా నిబంధనలకి అనుగుణంగా అది కూడా సీజీఎఫ్లో కూడా దేవాలయాల నిర్మాణాలు, గర్భాలయ నిర్మాణం, లేకపోతే మండప నిర్మాణాలు, గాలి గోపురాలు, కాంపౌండింగ్ వాళ్ళు, ఇలాగ కొన్ని పరిమితులు ఉన్నాయి, ప్రయారిటీ ఉంది, దాని ప్రకారం ఇస్తాం. అది తప్పి ఇంకేదన్నా ఏడిషనల్గా మాకు రావాలన్నా కూడా మేము ఇవ్వలేం, నిబంధనలకి మార్చి వెళ్ళటానికైతే ఎక్కడ అవకాశం లేదు. అసలు అన్యవాదులు ఇవ్వడానికి అసలు ఏమి ఆయన సబ్జెక్ట్ ఏం తెలుసు అని మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు. అసలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళే అవకాశమే లేదు. ఏ దేవాలయం నుంచి వెళ్దాం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వెళ్తాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందన్న విషయం మీరు తెలుసుకోవాలి. కరోనా ఇప్పుడు 10 కోట్లు ఆదాయం వచ్చే టెంపుల్ ఉంది, కరోనా మూలంగా 1 కోటి రూపాయలు వచ్చింది. మీరు ప్రతి సంవత్సరం 10 కోట్లు వస్తుంది కాబట్టి 10 కోట్లకు కంట్రిబ్యూషన్ కట్టమని అడుగుతున్నారా? కాదు కదా, మీకు 1 కోటి రూపాయలు వస్తే 1 కోటి రూపాయల నుంచే స్టాట్యూటరీ కంట్రిబ్యూషన్ పర్సంటేజ్ ఇస్తారు. అది పెండింగ్ ఉన్నదే పంపించమని అడుగుతున్నారు. దానికి అసలు ప్రశ్న అంటే నేను అనేది అంటే వదిలేశారు కాబట్టి వదిలేసేస్తే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ 400 కోట్ల రూపాయలు ఆలయాల అభివృద్ధికి చేపట్టాం, మరి ఎలా చేస్తాం, డబ్బులు ఎలా వస్తాయి? చరిత్రలో ఉన్నట్టు మీరు ఏమైనా ఎప్పుడైనా ఇచ్చిందా? మీరు చూసారా ఫస్ట్ టైం కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి తీసుకుని 70 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం హిస్టరీలో ఆయనే శాంక్షన్ చేశారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఎప్పుడన్నా ఈ క్వశ్చన్ మీరు అడిగారా? డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్స్ మంత్రి గారిని అడిగారా ఎప్పుడైనా ఇచ్చారా? ఏది అది అదే కదా చెప్తున్నాం, ఇప్పుడు మాస్టర్ ప్లాన్ చేసి మా వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాం. అది మాస్టర్ ప్లాన్కి సంబంధించి గవర్నమెంట్ భరించడానికి ఏం లేదు, అన్ని డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. ఒక్కసారి ఒక కనకదుర్గమ్మ అమ్మవారికి ఆలయానికి ఇచ్చారు ఆయన, ఆయన అనౌన్స్ చేశారు అది ఇస్తుంది ఇచ్చింది అది ఇచ్చింది. రిలీజ్ చేశారంటే అలా కదమ్మా, నువ్వు 70 కోట్లు సేవింగ్ చేసిన తర్వాత వర్క్ ఇప్పుడు సో మెనీ రీజన్స్ ఉన్నాయి, మీరే చెప్తున్నారు కరోనా ఇప్పుడు పక్కన ఆయన ఏమో కరోనా టైంలో మీరు ఎందుకు డిమాండ్ చేస్తారన్నాడు. కరోనా టైంలో మేమేమీ అగ్రిగేషన్లో కలెక్ట్ చేయట్లేదు, అంత ఆదాయం వస్తుంది దాంట్లోంచి అని అడుగుతున్నాను. అలాగే కరోనా టైంలో కొన్ని వర్క్స్ అన్నది పెండింగ్లో పడిన మాట మీకు తెలుసు నాకు తెలుసు, అది వాస్తవం. అది ఇవాళ ఏంటంటే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఏదైతే మనకి ఘాట్ రోడ్డు ఉంది,
ఘాట్ రోడ్లో మీరు అన్నట్టు న్యాచురల్గా అక్కడ ఉన్న ఇల్లు పెట్టి అక్కడన్న మధ్యలో మధ్యలో పడుతున్నాయి. మా ఆలోచన ఏంటంటే యాక్చువల్గా వాస్తురీత్యా చూస్తే ఈ ఘాట్ రోడ్డు ద్వారా ఎంట్రీ అన్నది అమ్మవారి టెంపుల్కి అంత వాస్తురీత్యా సూటబుల్ ఎంట్రీ కాదన్నది మా అందరి ఉద్దేశం. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ సిఎం గారు కూడా రాజగోపూర్లోంచే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలన్నది మా ఆలోచన. ఆ రకంగా చేయటం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏదన్నా ఘాట్ రోడ్ అన్నది ఎమర్జెన్సీ కానీ అఫీషియల్గా కానీ ఏదన్నా అది రోడ్ అంటూ ఫార్మేషన్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఇప్పుడు మేము మాస్టర్ ప్లాన్లో రూపొందించేది ఏంటంటే ఈవెన్ 30-40 వేల మంది వరకు టెంపుల్ క్యాంపస్లోనే అకామిడేట్ చేసేలాగా ఉత్సవాల టైంలో 100-150 వేల మంది భక్తులు వస్తారు కాబట్టి 100-150 వేల మంది ఒకేసారి రారు కాబట్టి టైం మేము క్యాల్కులేట్ చేసి ఆ మెయిన్ రోడ్లో క్యూ ఫార్మేషన్ లేకుండా ఇన్సైడ్గానే అంతా అకామిడేట్ చేయడం కోసం ఉన్నది ఈ మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టారు క్యూ కాంప్లెక్స్ అని, అది క్యూ కాంప్లెక్స్ కింద వాడట్లేదు ప్రస్తుతం. అది ఆ ఒక్క క్యూ కాంప్లెక్స్ కాకుండా దాంతో పాటు ఇంకొక క్యూ కాంప్లెక్స్ కూడా కట్టాలన్న ప్రపోజల్ పెట్టించి అది కూడా మొదలు పెట్టాలని చూస్తున్నాం. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఒక రొటేషన్లో ఒక 15,000-16,000 మంది క్యూ కాంప్లెక్స్లోనే అకామిడేట్ అయిపోయేలాగా పరవరకు ఎంతమంది అవుతారో ఇలాగ 100-150,000 మంది కూడా అకామిడేట్ చేసేలాగా తయారు చేస్తాం. అది మీరు అన్నట్టు డిలే అయిందన్నదానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. సరే నేను నాకు బాధ్యత తీసుకున్నాను కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ప్రస్తుతానికి అటువంటి ఏమి లేవు, దానికి ఆల్టర్నేటివ్ ప్రొవిజన్ చూపించిన తర్వాత అవసరమైతే ఘాట్ రోడ్డు అది నైరుతిలో ఎంట్రెన్స్ వస్తుంది. నైరుతిలో మీ ఇంటికైనా గుడికైనా బడికైనా ఇంటికైనా నైరుతిలో ఎంట్రెన్స్ మంచిది కాదు అని చెప్తారు కాబట్టి వాస్తు పండితులు. మనం వీలైనంత వరకు అవకాశం ఉంది కాబట్టి తూర్పు ద్వారం గుండా రాజగోపురం ద్వారా చేయించాలన్నది ఆలోచన. దానికి కావాల్సినట్టుగా ప్లానింగ్ తయారు చేస్తున్నాం. టీటీడి టైం స్లాట్ అన్నది ఇప్పుడు వాళ్ళకి 2-3 రకాల ఆప్షన్స్లో వెళ్తున్నారు. ఎందుకంటే టైం స్లాట్ పెట్టిన తర్వాత మీరు చూశారు మన కరోనా ఆఫ్టర్ కరోనా ఎటువంటి ఇబ్బంది స్టాంపేడ్ అయిందో. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా నడుస్తుంది టీటీడీలో. ఇప్పుడు టైం స్లాట్ తీసుకున్న వాళ్ళకి టైం స్లాట్లో వెళ్ళలేక అందుకనే అది రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు రెగ్యులర్గా వెళ్తున్నారు. టైం స్లాట్ తీసుకున్న వాళ్ళు టైం స్లాట్ కూడా వెళ్ళేలాగా కూడా ప్లాన్ చేస్తారు. ఈ మంత్ కానీ ఈ బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత కానీ స్టార్ట్ చేస్తారు. ఏ ఆపలేదు, వేలంపాడు ద్వారానే వెళ్తానికి మేము ప్రిపేర్ చేస్తున్నాం. కోర్టు ఆర్డర్స్ ఏమంటే కోర్టు రెండు ఒకటేమో ఎవరో వెళ్తే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వేలంపాటు వేసి ఆ షాపులన్నీ అలాట్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 1-2 మంత్స్లో ఆ ఇష్యూ అన్ని సార్ట్ అవుట్ అయిపోయేలాగా నేను చర్యలు తీసుకున్నాం. దానికి మా కమిషనర్ గారు ఇంకా మిగతా అధికారులతో వెళ్ళి ముందు దాన్ని ఒక యాక్షన్ అన్నది అయిపోయిందా వేసేసి ఎవరి దానికి పొజిషన్ ఇచ్చేలాగ కూడా చూడమంటున్నాం. వన్స్ అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ గుడి ముందు ఏదైతే ఇప్పుడు టెంపరీగా ఉన్నాయన్నీ తీసేసి కొంచెం డెవలప్మెంట్కి వీలుగా చేయాలన్నది మా ఆలోచన. అది కూడా మీరు చెప్పిన తర్వాత నాకు మొన్న నా దృష్టిలోకి వచ్చింది. అది 4వ గోపురం కింద పెట్టి అది మనం చేయాలని దాని మీద కూడా నేను కమిషనర్ గారికి చెప్పాం. అక్కడ కూడా మనం తూర్పు ద్వారం అన్నది ఓపెన్ చేసి తూర్పు ద్వారంగా వెళ్ళేలాగా కూడా చేయటానికి అది కూడా ఆలోచన చేస్తున్నాం. బుచ్చులని డిస్క్రైబ్ చేయాలన్న ఆలోచన టెంపుల్ మేనేజ్మెంట్కి ఉండదుగా. అంటే మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ప్రతి ఆలయంలో కూడా ఫ్రీ దర్శనం అన్నది అందరికీ ఉంది. ఫ్రీ దర్శనం అన్నది రద్దీ ఉన్న చోట ఏంటంటే ప్రయారిటీలు వెళ్ళాలని అనుకున్నప్పుడు
ప్రయారిటీ అన్నదానికి ప్రెషర్ ఏ స్టేజ్లో ప్రెషర్ తట్టుకోగలుగుతూ ఉన్నది ఆలోచించి వెళ్తున్నారు తప్ప ఏదో భక్తుల దగ్గర నుంచి డబ్బులు పొందాలన్న ఆలోచనతే దేవాలయానికి ఈ వ్యవస్థలే లేదు. ఇవాళ మీరు తిరుమలలో ఉంది, మీరు మన అంటే వీరే చూస్తారు, 300 రూపాయలు టికెట్ ఉంది. మాకు అన్అఫీషియల్గా 300 రూపాయల టికెట్ నాకు ఇప్పిస్తే నేను అని బయట నుంచి డిమాండ్ కూడా ఉందంటున్నారు. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే నిన్నది అక్కడున్న ఆ ప్రెషర్ని కూడా మనం మీట్ అవ్వాలి కదా, అది కూడా చేయాలి కదా. అందుకనే ఏమి భక్తుల జేబుల్లో నుంచి డబ్బులు లాగాలన్న ఆలోచన అయితే లేదు. 5000 రూపాయలు అభిషేకాలు కానీ గర్భగుడిలో పెట్టారు, 5 నిమిషాల కన్నా ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ సేపు అక్కడ ఉంచట్లేదు, కేవలం నీళ్లు పోయించి పంపిస్తున్నారు. మరి మీరు అన్యాయంగా మాట్లాడు, నీళ్లు పోయి అభిషేకం అన్నది దానికి ఎంతసేపు పోసామన్నది కాదు. కరెక్ట్ కానీ స్వీయ అనుభవంతో మీరు అభిషేకానికి వెళ్ళి నీళ్లు పోసారు అనకుండా ఆయన పరమశివుడు దానికే తృప్తి పడతాడు. ఉండే మీరు ఏదైనా ఉంటే నాకు దాని దృష్టిలో దృష్టిలో పెట్టండి. అక్కడున్న వాస్తవాలు ఒకవేళ ఏదైనా మనం చేయడానికి అక్కడ ఆ ప్రెషర్ తట్టుకోగలుగుతా ఉంటే అవసరంతో నిర్వహించేద్దాం. అంటే పాలక మండలి ఇంతకుముందు చేసులు ఉన్నాయి, ఆ టర్మ్ ఉంది కాబట్టి ఆ టర్మ్ అయిపోయే వరకు ఉంటుంది. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఈ మధ్యనే వచ్చింది, 5 లక్షల ఆదాయం లోపు ఆలయాల్ని పాలక మండలి లేకుండా అర్చకులకి అప్పచెప్పండి మీ నిర్వహణ అని. దానికి సంబంధించిన ల్యాండెడ్ ప్రాపర్టీ ఉంటే ఎండోమెంట్స్ ఆఫీసర్ చూస్తారు తప్ప మిగతా నిర్వహణ అర్చకులకి అప్పచెప్పని గౌరవ హైకోర్టు వారు ఆదేశించారు. దాని ప్రకారం ఎందుకంటే ఇప్పుడు మనం కమిటీ అనౌన్స్ చేసేసిన తర్వాత వాళ్ళకి టైం పీరియడ్ ఉంటుంది, వాళ్ళు మన క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్తారు. అందుకని అలా లేకుండా కొత్తగా కమిటీలో వేయటం అన్నది ఆపేశారు. భవిష్యత్తులో వైసీపీ అనేది లేకుండా ప్రభుత్వం ఏర్పాటు జరగాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు అసలు తన రాజకీయాలకు పనికొస్తాడా, నేను ఇదే పనులతో వెళ్తే నేను రాజకీయాల్లో షైన్ అవుతాను లేదన్నది తెలుసుకోవాలి. ప్రజలు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటే ఆ ప్రభుత్వం అది అధికారంలోకి వస్తుందన్న కామన్ సెన్స్ మినిమమ్ నాలెడ్జ్ లేకపోతే సంబంధం ఎవరు చెప్తారు? ఎవరు ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి? ఎవరన్నా నామినేట్ చేస్తారు, ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రజలు ఎవరు ప్రజలకు ఎవరు నచ్చితే వాళ్ళు ఓటేస్తారు. అందుకని వైసీపీ రైతు అంటే ఈయనకి వైసీపీలో ఈయనకి వర్కౌట్ అవ్వదు కాబట్టి మిగతా వ్యవహారాలు చంద్రబాబు నాయుడుతో బాగా మాకు డీలింగ్స్ ఉన్నాయి అని అనుకుంటే అది రావాలంటే కోరుకుంటారా? ఇవాళ అసలు ఆయనకి నిజంగా ఒక రాజకీయ సిద్ధాంతం కానీ గుండుంటే ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ఏదో సడన్గా ఎప్పుడో 1983లో జరిగిన దాన్ని ఇన్సిడెంట్ని మళ్ళీ మనం రిపీట్ చేయాలి, ఆ రికార్డు బద్దలు కొట్టాలన్న ఒక మైండ్లో ఒక ఆలోచన పెట్టుకుని రావటం కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ద్వారా ఎన్నికైన తర్వాత ప్రతిపక్షంలో కూర్చుని ప్రతిపక్షంలో ప్రజల తరఫున పోరాడి అధికారుల పక్షంలో రావటం అన్నది జనరల్గా ఎక్కడైనా జరుగుతుంది. మీరు చూడండి, మీరు ఇండియన్ హిస్టరీ వాళ్ళ తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడంటే ప్రతిపక్షంలో ఉన్నాడు, లేకపోతే అక్కడ జేడిఎస్ కర్ణాటకలో ఉంది, ట్రయాంగిల్లో కూడా వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకుని బీజేపీతో కాంగ్రెస్ తోటి కూడా ఫైట్ చేశారు. ఇవాళ ఆప్ ఉంది ఢిల్లీలో, అటు కాంగ్రెస్ తోటి ఇటు బీజేపీతో ఫైట్ చేసి వాళ్ళు ఎగ్జిస్టెన్స్ నిలబెట్టుకుని అంటున్నారు. ఈయనేం ఎగ్జిస్టెన్స్ నిలబెట్టుకున్నాడు? చంద్రబాబు నాయుడు తాళం వేసి చంద్రబాబు నాయుడుతోటి అండర్ గ్రౌండ్ టేబుల్ కింద వ్యవహారాలు జరిగితే ఆయన ఎలా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు? అసలు ముందు ఆయనకి రాజకీయ వ్యూహం ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను, ముందు ప్రతిపక్ష నాయకుడికి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే జనంలోకి వెళ్ళి మన అధికార పక్షం మీద ఏం నిలదీయాలి. అలాగే నాకు కాంపిటేటివ్గా ఉన్న ప్రతిపక్షాన్ని ఎలాగ నేను అధిగమించి నేను ఆ ప్లేస్లోకి రావాలని ఆలోచించాలి. అతను ఫస్ట్ ఫైట్ చేయవలసింది టీడీపీ మీద, టీడీపీ వాళ్ళు ప్రతిపక్షంగా ఉంది రాష్ట్రంలో.
ఈ ప్రతిపక్షాన్ని నేను ప్రతిపక్ష పార్టీ నేను పాత్ర నేను తీసుకోవాలంటే నేను ముందు ప్రతిపక్షంగా అలాగే ఎస్టాబ్లిష్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళలో చేసిన తప్పులు ఏంటి, ఎంత దోపిడీ చేశాడు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎలాగ ఒమ్ము చేశాడు, దాన్ని నేను వెనకాల ఉన్నాను, మద్దతుగాను కూడా ఉన్నాను, అయినా కూడా అది జరగలేటప్పుడు నేను ఎందుకు నిలదీయలేకపోయినాను. వాళ్ళ పశ్చాత్తాపడి చంద్రబాబు నాయుడు బండారం బయటమనండి, ఆ లోకేష్ నాయుడు బండారం బయటమనండి, దానితో పాటు అప్పుడు అధికార పక్షంలో ఎక్కడ పొరపాటు చేస్తే ఆడకొచ్చు. అంతేగాని వైఎస్ఆర్ రహిత పార్టీని ఈయనవిడ ఏర్పాటు చేయడానికి ఈయన చేతిలో నామినేట్ చేస్తాడు ఏంటేమన్నా అనుకోవడం కాదండి. మనం ఏదన్నా అనుకున్నా కూడా మనకు అబ్దుల్ కలాం ఆజాద్ గారు కూడా చెప్పాడు, కలలు కను కలలు నెరవేర్చుకొని, అంటే ఆ కలలు కట్టడం ఇదా ఆమోదయోగ్యంగా ఉండే కళలో అది దానికి మనం మనం ఎంత కృషి చేస్తున్నామన్న అన్నది వదిలేసి వైఎస్ఆర్ రహిత ప్రభుత్వం ఏర్పడాలని అది ఇన్నెవరు ప్రజలు అసలు ఆయనకి వాస్తవ పరిస్థితులు తెలుస్తున్నాయా? ఇట ఏదో వీకెండ్ పాలిటిక్స్ లేకపోతే ఏదో టైమ్ షార్ట్ టర్మ్ పాలిటిక్స్ కాకపోతే 2019 తర్వాత 2019లో పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంచనాతో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు ప్రజలు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నచ్చే కదా, 2020లో ఎలక్షన్లో వన్ సైడ్ అబ్సల్యూట్ మెజార్టీతో కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీ గెలిపించారు, ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చారు కదా, 2021లో జరిగిన ఎంపీటీసీ జిల్లా పరిషత్తుల్లో అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చారు. ఇవన్నీ ఏం పరిగణలోకి తీసుకోడైనా పోయినా పరిగణలోకి తీసుకోకపోతే సలహా ఇమ్మనండి చంద్రబాబు నాయుడికి. ఇవన్నీ కాదు మన ఇవాళ ఎలక్షన్ పెడితే మనం వచ్చేస్తాం అని అనుకుంటున్నాం కదా, మన ఇద్దరు కూర్చుని ఓ పని చేద్దాం, మన 23లో మన దగ్గర 1920 ఉన్నారు కదా, ముందు ఇళ్ళ 20 మందితో రాజీనామా చేయించేద్దాం, ఎలక్షన్కి వెళ్దాం, మనం 20 మందిని ఎగ్గేసామంటే అప్పుడు డిపెండ్ చేసామని చెప్పొచ్చు కదా సార్, అటువంటి సలహాలు చెప్పమనండి ఆయనకి. అందుకని ఊరికే వాళ్ళకి ఏదో లోపల ఉన్న కడుపులో ఉన్నది బయట పెట్టేసుకునే పరిస్థితిలోకి వెళ్తాయి. ఇవాళ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు ఈ పరిపాలన మీద ఎందుకు మొగ్గు చూపెడుతున్నారు? మనం 5 సంవత్సరాల్లో నేను చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి ఏం నష్టపోయాను, నిజంగా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి రాజకీయంగా చాలా నష్టపోయాడు పవన్ కళ్యాణ్. లేకపోతే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడు కన్నా ఎస్టాబ్లిష్ అయ్యేవాడు. ఇవాళ పవన్ కళ్యాణ్కి ఏం ప్లేస్ ఉంది? ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎవరిని గుర్తించే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడికి వాళ్ళ చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టలేని పరిస్థితిలో ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే ఈయన వెళ్ళి ఏదో క్వశ్చన్ షాకప్ చేరలాగా కారు గోతులో పడితే షాకప్ చేర ఎలాగో అవ్వద్దు, అలాగా చంద్రబాబు నాయుడు మీద బురద పడకుండా ఉండటం కోసం ఈయన వెళ్ళి ఒక మీటింగ్ పెడతాడు. ఈయన వెళ్ళిన తర్వాత 2 నెలల్లో అని దిగుతారు. ఇదే చేస్తుంది ఆయన ఆ పాలిటిక్స్ వదిలేయండి. ఇంతకు ఇప్పుడు ఇంకా మీరు ఏదన్నా ఆంబిషన్ ఉంది నేను పాలిటిక్స్లోకి సీరియస్గా రావాలనుకుంటే ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఎదగాలన్న దాని మీద దృష్టి పెట్టాలి. ఆయన ప్రతిపక్ష నాయకుడికి ఎదగాలంటే ఉన్న ప్రతిపక్షాన్ని ఎలాగ తొక్కేసి నేను వాళ్ళ బెంచ్ పైకి వెళ్ళాలన్నది ఆలోచించాలి. అది వదిలేసి ఏదో అధికార పార్టీకి ప్రజల మద్దతు ఉంది, అది మీరు నేను తీసేసేది కాదు. ప్రజల మద్దతు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతారు. నీ కార్యాచరణ ఏంటన్నది, నువ్వు రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని నిలబెట్టుకుంటూ బలం పెంచుకోవాలంటే నీ ఆలోచన వేరేగా ఉండాలి. ఇటువంటి అండర్స్టాండింగ్ ఎంఓయూ పాలిటిక్స్ తోటి వెళ్తే ఎక్కడ పైకి వస్తారు మీరు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఆయన ఇచ్చిన ఆప్షను ఒకటి నేను బీజేపీ కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అన్నాడు. అది 2019లో వాళ్ళు ఇద్దరు కలిసే వచ్చారు ఆల్మోస్ట్. 2014లో నేను బీజేపీ తెలుగుదేశం కలిస్తే ఎలా ఉంటుంది అన్నాడు. ఆల్రెడీ ఆ ఎక్స్పెరిమెంట్ 2014లో అయిపోయింది. ఇక నేను ఒక్కడనే పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆప్షన్ మీద కూడా నిలబడట్లేదు కదా. పోనీ ఏదో నేను మిగిలిన ఆప్షన్ ఒకటి మిగిలిపోయింది నాకు, నేను ఒక్కడనే ఒంటరిగా పోటీ చేస్తానని అని ఆప్షన్లోకి వెళ్తే పోయిన దానికి సంబంధించిన కార్యాచరణ చేసుకోవాలిగా. ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు వెనకాల చూస్తున్నాడు, అటు బీజేపీ వాళ్ళేమో చంద్రబాబు తోడు మేము రాని అంటున్నారు. అసలు ఆయన ఏమంటారు మీకు తెలుసండి, నా పార్టీ నా రాజకీయ నా జనసేన పార్టీని దేంట్లోనూ విలీనం చేయను అంటాడు. ఎవరు అడిగారండి ఆయన విలీనం చేయమని? ఎందుకు విలీనం చేయను అన్న మాట ఆయన నోటెంపుడు వచ్చింది చెప్పండి నాకు.
అంటే ఆయనకి ఏదో ఆలోచన లోపలగా లోపాయకారంగా జరుగుతుంది. అది ప్రజల్లోకి వెళ్ళింది. అవే మీరు అలా అనుకోకుండా నేనేం విలీనం చేయనంటే విలీనం చేయలేదా చెయ్యాలి చేయలేదన్నది నీ ఇష్టం. దానికి నువ్వు పర్టికులర్గా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాలి? దాని అర్థం ఏంటప్పుడు? మీరు అంటున్నారు వంటకి వెళ్తానని, వంటకి వెళ్ళేవాడు విలీనం దత్తపుత్రుడు అంటా కరెక్టే. దత్తపుత్రుడు అంటున్నారంటే ఆయన ప్రవర్తనలో ఉంది కాబట్టి దత్తపుత్రుడు అంటున్నాం. చంద్రబాబు నాయుడు ఒత్తాసు పెట్టుకుని కాపు సామాజిక వర్గం ఆయన తోడుకున్న కొంతమందిని తీసుకెళ్లి చంద్రబాబు దగ్గరికి తాకట్టు పెట్టేస్తారంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినట్టుగా మేము బాధపడుతున్నాం. అది తప్పు. నువ్వేదన్నా నువ్వు ఇండివిజువల్గా నిలబడి నువ్వేదో నువ్వు రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేసావు. 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ నువ్వు రాజకీయ పోరాటానికి సిద్ధమై ప్రజల పక్షాన్ని నిలబడతానంటే రోజు రోజుకి మద్దతు పెరగచ్చు. అందుకని నువ్వేమో నిన్నేమో ఒక సామాజిక వర్గంలో ఒక కొంతమంది నిన్ను సపోర్ట్ చేస్తుంది వాళ్ళు కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టేసేస్తే ఇంక నిన్ను నమ్మవలసిన పని ఏముంది ఆ సామాజిక వర్గానికి? దానికి మళ్ళీ ఇంకో డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. నువ్వు మళ్ళీ నువ్వు నువ్వేమో సంచలనాత్మక వార్త మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.